హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టుడే స్పెషల్ షో. ఎక్కడో మలయాళంలో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా పేరే కాకుండా ఆ సినిమాలోని ఒక పాత్ర పేరు ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మారుమోగింది. ఇంకా ఆ తర్వాత చెప్పనే అక్కర్లేదు, హైబ్రిడ్ పిల్ల అంటూ మనల్ని ఉరుతులుగించేసింది. సో నేను ఇంకా ఇంకే క్లూస్ ఇవ్వక్కర్లేదు, మీ అందరికీ అర్థమైపోయిందని నాకు తెలుసు. సో సాయి పల్లవి ఎప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా క్యారెక్టర్ మాత్రమే కనిపించేలాగా ఎంతో అద్భుతంగా ఒక మంచి నటిగా మనందరి దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకుంది కదా. దిస్ టైం ఒక మంచి థ్రిల్లర్తో మన ముందుకు రాబోతోంది. ఐ థింక్ ఐ కెన్ సే ఎమోషనల్ థ్రిల్లర్ కణం. ఎస్, త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ అవర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ గారు. హలో సార్. అండ్ ఆఫ్ కోర్స్ అవర్ బ్యూటిఫుల్ సాయి పల్లవి. హాయ్. సో యా, కణం చాలా డిఫరెంట్ మూవీ అని చాలా మంది చెప్తూ ఉంటారు, అది ఇప్పుడు ఆడియన్స్ మేమే అంటున్నాం. దిస్ ఇస్ సో డిఫరెంట్ సాయి పల్లవి. అట్లీస్ట్ ఐ థింక్ మీరు ఏజ్ కి మించిన క్యారెక్టర్స్ చేసేస్తున్నారేమో కదా స్టార్టింగ్. అవునా, ఎమోషనల్ అండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇన్ యువర్ క్యారెక్టర్ బీట్ మల్లర్ ఇన్ ప్రేమం. ఎలా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతున్నారు మీరు? యాక్చువల్లీ నేను డైరెక్టర్స్ అండ్ రైటర్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నాకే తెలీదు నేను అదాన్ని చేయగలుగుతాను అని. సో నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక్కొక్క రోల్ చేసినప్పుడు నాకే నేను చాలా కొత్తదిగా ఫీల్ చేస్తున్నాను. సో నాకు తెలీదు, అండ్ వెన్ ఐ డూ అ రోల్ అది నా మై డ్యూటీ టు డూ దట్ రైట్. సో విజయ్ గారు, ఈ కణం స్క్రిప్ట్ అనుకున్నప్పుడు అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. సో అలాంటి ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి సాయి పల్లవినే అని ఎందుకు అనుకున్నారు? ముందే ఏమన్నా రెండు మూడు పేర్లు వచ్చాయా, ఆర్ డిడ్ యు స్ట్రెయిట్ అవే గో టు సాయి పల్లవి ఫర్ దిస్? నో, బట్ ద మూమెంట్ ఐ టోల్డ్ ద స్క్రిప్ట్ టు లైకా, ఓకే, దే వాంట్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బికాజ్ ఐ రోట్ ది స్క్రిప్ట్ ఇన్ 2013. Yeah, then I because I had other commitments, I couldn't do the film. Okay, it's been 5 years you wrote the script. Yeah. Okay. So I was just waiting for the right time and right thing. Okay. So that time I met Laika, and they were really liked the script and they want to produce it. So after signing, the first thing has come is really Pallavi. So I just approached her. Initially she refused. Okay. I said, okay, let me brief you completely. Mm-hmm. It's not a horror, a typical one more horror film. It's not like that. And okay. I just... The script to Vinaka Mundu, she said no. No, because we thought, I just said it's a kind of film, Karu, and it's a horror touch and all is there. And even before sir and I, we were talking about another few projects. Oh. So we were close enough where I could say, sir, no, sir, I do not want to do a horror genre first, sir. Oh. Oh. So I felt I had that place where I could say, sir, no, and he would understand. So I told him very frankly, sir, first movie in Tamil, and now for me to do a horror, horror genre film, I really don't think it's right for me to do it. And he said, okay. And then he said, okay, I'll send the script. Mm. You read it and then you decide. Mm-hmm. Oh, okay. But that time, mom read the script before I did. And she said, why are you saying no for this film? I think you should give it a read. Mm. And I feel it's correct if you do it. ఇది అంత ఛాలెంజింగ్గా ఉంటుందా ఏంటి, ఎందుకంటే నాకే అంత ఫిక్స్ కావట్లేదు. ఫస్ట్ 2-3 డేస్ నేను కాల్ చేసి నేను కరెక్ట్గా చేస్తున్నానా ఏడ్చే వాళ్ళని. ఐ వాస్ క్రైయింగ్, యా ఐ వాస్ సేయింగ్ ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను నాకు ఏం తెలీదు, నేనేం చే ఇట్స్ లైక్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఓన్లీ, నేనేం చేయట్లేదు, మీరు ఎందుకు ఏం జరుగుతుంది. దెన్ హీ సెడ్ నో పల్లవి, బై ద టైమ్ యూ ఫినిష్ ద ఫిల్మ్ ఐ వాస్ సో అటాచ్ టు దట్ బేబీ, వేర్ ఐ would feel emotions like how a mom would feel. Mm-hmm. And ila cheyali and ila express cheyali adi anni tanuve chepparu. He was, if I was the mother on screen, he was off screen, he was literally mm-hmm. saying do this, do that. Pallavi, for me, I think Pallavi is a very realistic actor. Even if you write a drama, and she make it very realistic. The more important factor of the film is its character of Tulasi. Mm-hmm. That is Pallavi's character. Exactly. in the film and Diya, that yeah, daughter, yeah. And Krishna, that Nagaswarya role, all the film revolves around the three. Comedy ilanti vanni expect cheyakunda only story, emotion and thriller vellalani anipistundi, but inga other elements kuda untaya cinema lo. We have thriller element, we have horror element, we have comedy for Priyadarshi, yeah, you have love, everything is there. But I personally feel it's a love story between a mom and daughter. Okay. The cast about actually the mother and the daughter, and the effects also for them, right. How they're joining. That's the whole idea of the film. Okay. I think I feel strongly it's a love story. మీరు వన్స్ స్క్రిప్ట్ చదివిన తర్వాత మీకు బాగా నచ్చింది ఏంటి అంటే, ఎస్ అమ్మ చెప్పింది రైట్, ఐ హావ్ టు డూ దిస్ అని అంతగా మోటివేట్ చేసింది ఏంటి స్క్రిప్ట్ లో? ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు హార్ట్ నుంచి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది చేస్తే పర్సనల్ గ్రోత్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్ నాకు ఉంటుంది అని. ఎప్పుడు ఒక్కొక్క మూవీ నేను చేసింది అన్ని మూవీస్లో ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ నేను ఎప్పుడు ఒక మూవీ ఒకే చేసినప్పుడు చాలా డౌట్తో ఎల్గో,
ఫిదా చేసినప్పుడు ఎప్పుడు శేఖర్ గారితో నేను ఇది చే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ఎందుకంటే నా ఎక్స్ప్రెషన్స్ నాకు తెలుసు ఎలా వస్తుంది, ఇది చాలా లౌడ్గా రావాలి, మాట్లాడడం అన్నీ డిఫరెంట్గా ఉంటుంది, సో ఎలా వస్తుంది ఎప్పుడు డౌట్ ఉంది. ఇప్పుడు కూడా ఈ మూవీలో వెళ్ళినప్పుడు కూడా చాలా డౌట్, ఎలా చేస్తాను, ఏముంది, ఏం చేయాలి, కరెక్ట్గా చేస్తాను. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఐ వుడెంట్ సే నేను స్టార్ట్ చేసినప్పుడే నేను కరెక్ట్ మనం ఇలా చేయాలి, నాకు అది ఇప్పటి వరకు ఏ మూవీలో కూడా రావట్లేదు, బికాస్ ఇట్ గ్రోస్ ఇన్ యూ, అది అలానే దట్ యూ విల్ గ్రో విత్ ద క్యారెక్టర్ ఓవర్ టైమ్. అలానే నాకు మీరు ఇప్పుడు అన్నారు బానుగా లౌడ్గా ఎలా ఉండాలని అప్పుడు టెన్షన్ పడ్డాను, బట్ ఏంటంటే మలర్ అని మాకు తెలుసు ప్రేమంలో మలర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది తెలుసు, బట్ స్టిల్ ఎక్కువగా మాకు అటాచ్ అయింది మాత్రం బానుగానే. సో మిమ్మల్ని అంత లౌడ్గా యాక్టివ్ హైపర్ యాక్టివ్గా చూసిన వాళ్ళకి ఈ సినిమా ఎలా నచ్చుతుంది, క్యారెక్టరైజేషన్ ఎలా నచ్చుతుంది అంటారు? ఐ బిలీవ్ ఎవ్రీ మూవీ ఇస్ ఒక న్యూ ఫిల్మ్, ఒక్కొక్క ఫిల్మ్ ఒక యాక్టర్కి కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ యూ హ్యావ్ టు క్యారీ బ్యాగేజ్ ఫ్రమ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్, ఇట్స్ లైక్ క్లీన్ స్లేట్. అదర్వైజ్ మనం కొత్తదిగా ఏం వీ వుడెంట్ ఎక్స్పెరిమెంట్. ఇఫ్ ఐ థాట్ ప్రేమం లాగే ఉండాలి అని చేస్తే నేను ఫిదా చేయడానికి ఒక ఛాన్స్ లేదు. I wouldn't have done Kali where I play this wife who's a little timid. Right. And now the other films, even the audience don't know and even we do not know until we see it on screen. Okay. So I think aa plays lo matram mana heart em cheptundo aa time lo idi chesthe baaguntadi, and in the end we all work towards oka kalakar vallandru oka statue chesaru kada, murti chestunnaru kada, so tanu cinematographer, I'm not talking about this film, even Fida or any other film, ala chesi they'll have this character. So in the end it's wrong if I say I take credit for this, I do this. In the end it's like literally everybody kada. So when it's like this, you put so much of heart into that film, I think people will connect to it directly. Palavi Fida chesindi ila cheya kalustada a doubt mundu unte it's okay, but movie chusin tarvata vaal connect aithe that itself is a success for an actor, I feel. For me especially, right. That's how I look at roles. So Vijay garu indaka meer annattuga, and also as we all know she's a very good artist, I mean ante more than a glamorous heroine kind of thing kaakunda she's like a perfect actress. So alante actress ki edaina character isthe obvious ga baa chestundani maaku kuda namakam undi, but the mom feel అమ్మతనం అనేది అంత ఈజీగా ఈ ఏజ్ లో పోర్ట్రే చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏదైనా పర్టికులర్ సీన్ ఆర్ షార్ట్ ఆర్ ఫ్రేమ్ లో మీకు వావ్ అనిపించిన ఇది ఉందా? దేర్ లాట్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్ ద వావ్ ఫ్యాక్టర్ వెన్ దే పర్ఫార్మింగ్ యూ ఫీల్ దట్ ఓకే యూ గాట్ ద ఫిల్మ్, దెర్ విల్ బి వన్ షాట్ యూ విల్ ఫీల్ దట్ వి గాట్ ద ఫిల్మ్. ఇట్ వాస్ హ్యాపెన్ ఫర్ మీ 2-3 టైమ్స్ ఇన్ వన్ షూటింగ్. అండ్ కండి పల్లవి ఐ థింక్ దట్ వెరోనికా డాట్ దట్ కిడ్ నేమ్ ద మూమెంట్ ఐ థింక్ ద ఫస్ట్ డే the kid has come and they both, you know, bonded very well. Okay. The moment I know, because she started treating her like her own daughter. So they I'm were not kidding, seriously. No, they I'm actually, not kidding. They were eat together, they were just lie down together, they played together. She used to come sleep in my room in the hotel. We used to sleep, like I'll put her to sleep and all that. Oh. Yeah, I don't know. I started getting very attached and it was very sweet of the mother to not think of all this as some harassment. Why is she taking away my daughter? నా పాపని ఎందుకు తీసుకువెళ్తుంది? బట్ తను కూడా అంత అండర్స్టాండింగ్, షీ వుడ్ కమ్ అండ్ చెప్తే పల్లవి తను నీతో షీ వాంట్స్ టు ప్లే ఫర్ అ వైల్, సో ఐ డోంట్ యూ ప్లే, సో ఐ వుడ్ ప్లే విత్ హర్, ఐ వుడ్ ఫీడ్ హర్, ఇట్ వాస్ బ్యూటిఫుల్. నేను అడాప్ట్ చేస్తానండి మీకు కొంచెం సేపు బ్రేక్ కావాలంటే, నేను సమ్మర్ వెకేషన్ లాగా నాకు పంపించండి. కొన్ని రోజులు కిడ్నాప్ చేసి పెంచుకుంటాను. అవును, ఐ వాస్ గెటింగ్ టూ అటాచ్డ్ టు ద కిడ్, ఐ వుడ్ కాల్ అండ్ ఆస్క్ ఇస్ మమ్మీ గివింగ్ యూ దిస్ ఇస్ మమ్మీ గివింగ్ దట్ ఆర్ యూ ఫైన్ అలా అని అడుగుతాను. సో ఇట్ బికేమ్ అ లిటిల్ క్రేజీ. ఇఫ్ ఐ వాజ్ అ కిడ్ అండ్ ఇఫ్ ఐ వాజ్ పుట్ అండర్ లైట్స్ అండ్ డైలాగ్, మనకే ఇప్పుడు రీటేక్ అంటే కొంచెం మళ్ళీ చేయాలా, ఏం తప్పు చేస్తున్నాము, మళ్ళీ చేయాలా అని ఒక డౌట్. ఆ 4.5 ఇయర్ ఓల్డ్ కిడ్కి ఎలా అర్థమవుతుంది నేనేం తప్పు చేస్తున్నాను కరెక్ట్ చేస్తున్నానని? నాకు ఐ స్టిల్ కాన్ ఇమాజిన్, అండ్ షీ సో పేషెంట్, మళ్ళీ చేయాలి మళ్ళీ చేయాలి అని. షీ విల్ డూ ఇట్ కరెక్ట్లీ అండ్ షీల్ బీ అప్ అంటిల్ వెన్ ఎవర్ వీ హ్యావ్ టు షూట్. బట్ మేడమ్ ఇఫ్ షీ గెట్స్ హర్ సీన్ కరెక్ట్ and if I do the scene wrong, she'll be like, Pallavi Didi, do it correct, no. And I'll be thinking, yo, I have somebody who is checking my work. I'm not kidding, 2-3 times. అవునా? Dialogue లేదంటే ఏమో తను తప్పు చేసావు అని మళ్ళీ చెప్పడానికి చెప్తారా? అండ్ ద పాప సజెషన్ కూడా వస్తుంది,
So she'll be like, Pallavi Didi, how long? Der ho gaye hai, aao na. And I'll be like, oh my god, this kid. And she'll be loud. Everybody will be looking at me. I'll think, okay, correct ga cheyali ammai. Chala problem lo pettundi. So such things will happen. We have this very good rapport. Nenu aa papa anta manchi competition dorikindi. Competition ledandi, tanu win chestundi. Nene cheppanu tanu screen lo unnappudu. నాకు జనరల్గా మనం మనమే మా ఇమేజ్ చూస్తున్నాము కదా. ఇప్పుడు నేను పాపనే చూస్తున్నాను, అంత క్యూట్, అంత అడారబుల్గా ఉంది. ఐ డోంట్ నో, ఇట్ వాజ్ సో నైస్ టు సీ పేషెన్స్. నేను తను నుంచి, ఆ పాప నుంచి, వాళ్ళ నుంచి నేను యాక్చువల్లీ నేర్చుకున్నాను పేషెన్స్ అంటే ఏమని. చాలా మంది ఏంటంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామని అంటారు, బట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరిద్దరు వి డోంట్ వాంట్ ఇట్ టు బి, ఐ మీన్ వి డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి అ బ్లాక్ బస్టర్, బట్ అందరు కనెక్ట్ అయితే చాలు అనేసి. ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్, దట్స్ హౌ him as an individual or me as a separate individual, that's how I look at it. Ippudu Fida chesinappudu, Kali chesinappudu, Premam, MCA, ee andar anni movies chesinappudu na mind lo andar connect avali, andar enjoy cheyali. Ippudu maniki they coming and giving 150 rupees and saying, so I'm taking their time, I'm taking, and we play such a huge role. మనం అక్కడ ప్లే చేసే ఎమోషన్ వాళ్ళు క్యారీ చేస్తూ వెళ్తున్నారు ఇంటికి. ఇప్పుడు మూవీ బాగుంటే సంతోషంగా వెళ్తున్నారు, మూవీ చాలా ఎమోషనల్గా ఉంటే ఆ ఎమోషనల్గా ఫీల్ చేస్తారు. సో దాన్ మనీ ఆర్ ఎనీథింగ్ వీ ప్లే హ్యూజ్ రోల్ ఇన్ దియర్ ఎమోషన్స్. సో ఐ ఫీల్ దట్ ఈస్ మచ్, ఐ వాల్యూ దట్ మోర్, అండ్ ఐ థింక్ దట్ ఇప్పుడు ఒక్కొక్క ఆడియన్స్ ఉంటుంది కదా ఒక్కొక్క మూవీ కోసం. వీ కాంట్ ఎక్స్పెక్ట్ a different kind of movie being accepted by a different kind of audience. Okay, yeah. So each movie is focused to that. For me as an actor, ee film lo nene em aalochistunnanu ante nenu oka amma ga play chestanu akkada. So evraina audience lo oka amma akkada connect ayi, are tanu tanu papa lage undi, tanu papa na nijanga tanu papa ani chepte, ade naaku oka blockbuster, ade naaku oka pedda vishayam, because that's important for an actor. Yeah. And we are having sir is oka మూవీ చేయాలి లేదంటే ఒక మనీ రావాలి ఆర్ ఎనీ అదర్ రీజన్ కోసం. హీ హ్యాడ్ అ వెరీ బిగినింగ్లోనే తను చెప్పారు, ఐ హ్యావ్ దిస్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్, ఇప్పుడు నాకు ఇది సొసైటీకు చెప్పాలి బికాజ్ ఐ ఫీల్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, వుడ్ యూ లైక్ టు బీ దట్, అప్పుడు అలానే స్టార్ట్ అయింది. సో వెన్ ఆర్ ఇంటెన్షన్ వాజ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ క్రియేటింగ్ ఆర్ అట్లీస్ట్ స్టార్టింగ్ టు క్రియేట్ అన్ అవేర్నెస్, అలా ఉన్నప్పుడు we felt I felt happy about being part of it. Is we're not trying to forcefully preach anything here. Yeah. That is not we are trying to create awareness. Even if it's a 2% awareness or 1% awareness, right, end of the movie, we are very happy. Okay. And it's a film, end of the day is a film, people has to come and actually watch the experience and have the but experience. Why did you fail it? I mean, at what point of time me kanpichindi, I have to tell this to the audience through it's an article I've read in 2012 or 13 about abortion. Yeah. It's about close to 7 million people get aborted in India every year. Mm. And 56% are unsafe. Oh. they don't do it in a right way. Okay. So it's a, you need education towards that actually. You right. need to understand and one thing is that unsafe thing, and second thing abortion, how it's also as a life. No. Mm. That is not a just a product, it is a life, it has life. We are not trying to preach, we are not trying to, it's about one family, one character who is going through this. Yeah. And how she is feeling about it. Mm. That's all. It's not about we are trying to tell yeah. the world. Okay, it's a big debate, how vegetarian, non-vegetarian, it's a big debate. I don't want to get into the debate. We're not into the debate at all. Yeah. Okay. It's about Tulasi character, what Tulasi is feeling about the whole thing. Nagasaurya character could have that mirror net to three pillars and kunte. Yes, yes, of course, definitely after this actually the girl and mother's story, but I'm definitely Nagasaurya plays a very vital role in the film. It's very sweet of him to accept, and to understand the character. Mm. And initially we were planning, from the day one it was a bilingual, so I wanted for a Tamil can be a newcomer, but Nagasaurya already established here, so we wanted to approach him, and we approached him and he nicely accepted the role. I think he is one of the very good actor, and he played very very, what film demands actually, end of the day, even I try to say this, okay, now we'll make it subtle. I strongly feel, what is the best acting? It's the reacting. Mm. Dialogue anybody can talk or anybody can say, but if you can hold a silent shot by your performance, right. is the most important, and you can say he's a good actor. Yeah. I think they both, I think they say, we can say.
ఇప్పటి వరకు నేను ఏదో చెప్పడానికి వచ్చాను, దే బోత్ అని చెప్పిన తర్వాత. No, I'm saying both actually were able to hold the shots because there are a lot of less dialogues and a lot of reactions. Mm. In this film, I think we have way less dialogues and a lot of reactions. Okay. In this film, I can able to say even 100% of the casting is very right. Wow. From Priyadarshi to everyone. Great. No, it is just... Yeah, Priyadarshi has done a great job. Yeah, actually, it's so nice. It's so nice. It's a surprise. Priyadarshi has been comedy, you know, based on it. No, he is actually... you will see the film. Yeah, let's not say... Actually, Priyadarshi's character is very interesting. Okay. I find his character very interesting. Yeah. Oh, no, no. And that too, with that mustache, his look is also something. He is a brilliant actor. Yeah. And he's very spontaneous. Yeah. Yeah, very important for an actor. You have to be a spontaneous because... to understand what director is saying and how you want to put your inputs. Sari Nirav Shah gar gurinchi kuda maatladukuntam. Yes. Ant experienced, you know, ant character. It has been like a, I'm saying like a family again for me. Okay. Because it's a 9th film together. Wow. And no, it has been like, okay, you know what he wants and no, he knows what I want. Mm-hmm. No, that is like that. And the moment we come to that, we saw like a teamwork. I sometimes he comes and direct the shot. I go and see that. Sometimes Nirav sir, he'll say that Vijay, I think you should take the shot again. Oh. Maybe I'll place the camera in a different way where it might look different. So they have that very comfortable rapport where they I think it's a teamwork, no? Your DOP is your first person who sees the film and is your first critic. And for you, Pallavi, ela anpichindi Nirav Shah gar tho working experience? I was working with the best technicians and vaallu discipline ela undi. Tanu actually first he comes to the set before anybody comes. Evarena ochche munde tane first. Because he'll feel nenen anni chudali correct ga undani. Nirav sir the same way. So each one is so disciplined and okkokka movie chesinappudu vallandru first movie chesedlaaga tanu run chestaru, Nirav sir immediate ga set chestaru. When everybody anta focused ga unnappudu you do not have any other thought in your head. Movie kosam andru anta above all of us a movie end of the day. Music Sam garu chesaru and I think anni situational ga it is actually we shot the film and we started the music. Oh. We finished the film and we started the music. Auna. Yeah, yeah, because this film is content, it's a montage. Okay. The songs are montage and in fact, literally we finished the film and... Before Fida's release, we finished... Oh, Kanan Sama shoot aipoyindi. For 50%. No. Only one schedule were left. Yeah, we just had... Actually, yeah. See. Actually, yeah. Yeah, I came directly from Shimla for the release. We had already finished our film before Fida's release. Yes. So, it was pretty quick, no? Yeah. It was all scheduled so well and only after that we had the music and we did the editing. We finished the film in 37 days. And I shot that one song between mother and daughter is there. Oh no. That song we shot while, because I didn't know I was going to come because it's a very crucial song. And I showed the footage to Sam and we composed and we recorded. It's a beautiful song. Yeah. I personally love that song. Yes, yes. Bayam kaliginchi elements untaya, adi ela untadi? Thanne cheptaru. నాకు భయం ఏమైనా చెప్పి తను వద్దు ఎందుకు చెప్పావని అడిగితే ఐ సెట్ సెన్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్ ఇట్ హ్యాస్ ఎలిమెంట్ ఆఫ్ వారర్ ఇట్ హాస్ ద ఎలిమెంట్ ఆఫ్ థ్రిల్లర్ ఇట్ హాస్ ద ఎలిమెంట్ ఆఫ్ లవ్ ఇట్ హాస్ ఎలిమెంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బికాస్ ఐ థింక్ ఐ కుడ్ బిల్ టు కేటగరీస్ ఎండ్ ఆఫ్ ది డేస్ ఐ కెన్ సే ఇస్ అవర్ డ్రామా ఓకే వీ కెన్ సే దాట్ సో కొంచెం భయపడొచ్చు కొంచెం ఎమోషనల్ గా నో ఇట్స్ మోర్ ఆఫ్ ఎమోషన్స్ లెస్ యు విల్ బి లిటిల్ ఇన్క్విజిటివ్ ఏం జరుగుతుంది ఏం అవుతుంది తర్వాత ఏం అవుతుంది అలా యు విల్ ఫీల్ దట్ వే వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ మీరు లేట్ చేసేసారు మేము ఎప్పటి నుంచో రెడీ చూడడానికి కారణం మేము కూడా రెడీ అండి యు ఆర్ రెడీ ది ఇండస్ట్రీ స్ట్రైక్ వాస్ గోయింగ్ ఆన్ యు హావ్ టు సార్ట్ అవుట్ అండ్ ఐ థింక్ ఎవ్రీ మూవీ హ్యాస్ ఒక డెస్టినీ ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వాలి అది బిగినింగ్ నుంచి ఐ టెల్ యు ఐ డిడ్ టెల్ ఎనీవన్ ఐ నేచర్ గాడ్ హీల్ హ్యాండిల్ ఇట్ సో ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి సంతోషం ఈ టైం లోనే గాడ్ రిలీజ్ చేయమని చెప్పారు నో ఐ వాస్ వెరీ యాక్చువల్లీ ఐ వాస్ థింకింగ్ అబౌట్ ఇట్ ఐ వాస్ హావింగ్ ఎ వెరీ వియర్డ్ థాట్ హౌ మచ్ ఎవర్ యు నో ఫార్మ్ ఎ స్టోరీ ఫినిష్ ఎ ఫిల్మ్ ఎ బేబీ టేక్స్ 10 మంత్స్ టు డెలివర్ ద సేమ్ థింగ్ ఇట్ యాక్చువల్లీ టుక్ 10 మంత్స్ టు ఓకే రియల్లీ yes we started in May end ఈ సమ్మర్ లో అందరూ కలిసి వెళ్ళి చూడదగ్గ ఒక మంచి సినిమా కన్నమూస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని మాకు అందించినందుకు అండ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నాం. ఫైనల్ గా ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా? మేము అందరూ చాలా ప్రేమతో ఒక మూవీ చేసాము కనం అని. మీరు ఈ మూవీతో కనెక్ట్ అయితే అది పెద్ద సక్సెస్ మనకి. సో గో అహెడ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ మీరు ఎంజాయ్ చేయాలి అని వి విష్. Yes, as she said, I just go with what she said. I think I always have a huge respect for this Telugu audience because they always support good cinema. I just want to say Kannam is a very, very special film to all of us.
you can expect a great performance from the lead actors like Nagasaurya, Sai Pallavi and Veronica. They all performed so well, and we all done, I think, what the film demanded, and hope you all like it. Please watch it. Thank you. Okay, thanks.